ప్రతి పొందారు ఎంతో సేవ చేశారు. గతంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నారు. మనం తెలుసుకోవడానికి తెలియపరచుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయలేదు. అంతేగాని ఏదో డబ్బా కొట్టుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయలేదండి. దయచేసి గమనించండి. ఆ పెట్టుబడికి బయట నుంచి అప్పు తెచ్చి పెట్టినా కూడా ఆ పంట చేతికి రాకపోగా నష్టం వచ్చి ఎన్ని బాధలు పడ్డారు. అదే పొలంలో పురుగుల మంది తాగడం, చనిపోవడం, వేసుకోవడం ఇలాంటివి చాలా చూసాను పేపర్లలో. అలాంటిది ఇప్పుడు ఈ మన తెలంగాణ వచ్చాక అసలు అలాంటి వార్త కాదు కదా. అసలు అంత గొప్ప మహాత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్. సంవత్సరానికి 10,000 చొప్పున మనకు ఇస్తున్నారో అప్పు ఇచ్చి మనం పెట్టుబడి పెట్టే విధంగా మనం ఎదురు చూడకుంటాం. లేకుంటే మన కథలను పెట్టే మనం స్వయంగా తీసుకొని ఎంతో సంతోషంగా అది మన పంటకి పెట్టుబడి పెట్టుకొని ఈరోజు ఇంత ఆనందంగా మన రైతుత్సవాలు జరుపుకుంటున్నాం. అంటే దానికి కారణం మన కేసీఆర్ గారు. మరి అప్పుడు నాడు ఏడు గౌరవ కృష్ణ గారు గౌరవ నుంచి